కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలోని 46వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దంపతులు మరియు అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, స్పెషల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి, ఎల్లారెడ్డి, బన్సువాడ మూడు మున్సిపాలిటీ ప్రాంతాలలో 117,000 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఉదయం 7 గంటల నుండి 180 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 16.5% ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు. బన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారులు వెంకటేష్ దోత్రే, తేజస్ నందలాల్ చూసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపాలిటీ పరిధిలోని ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ దాదాపు 117,000 మంది ఓటర్స్ ఉన్నారు మూడు మున్సిపాలిటీస్లో. ఈరోజు 7 గంటకే పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటకల్లా 16.5% వరకు పోలింగ్ అయింది. సో ఇది కంటిన్యూ చేయాలని కోరుతున్నా. అంతేకాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన దగ్గర అన్ని 188 పోలింగ్ స్టేషన్స్కు 188 పోలింగ్ స్టేషన్స్కు అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా మూడు మున్సిపాలిటీస్కి కూడా అడిషనల్గా సూపర్వైజరీ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం. ఇక్కడ మా అసిస్టెంట్ కలెక్టర్ అలాగే ఎల్ఆర్రెడ్డి స్పెషల్ కలెక్టర్, దేర్ జాయింట్ కలెక్టర్ బాన్సువాడలో అది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా పొద్దున్న నుంచి యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా వచ్చేసి మనం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది కనుక అందరూ కూడా వచ్చి ఆ సంబంధిత పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కు పీస్ఫుల్ మేనర్లో, స్మూత్ మేనర్లో, ఫెయిర్ మేనర్లో ఎక్సైజ్ చేసుకోవాలి కోరుతుంది.